హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు లాలా లాలీమ్ అడవి పులి కొడవబడి ఒడిసిపట్టు దంచి కొట్టు కత్తిపట్టు సాచికొట్టు గల గలగల గుండెల భీమ్లా పది పడగల పావు పైన పాద పెట్టిన సామితో పిడుగులొచ్చి మీద పడితే కొండ కొడుకు నెత్తినోడు అడవి పులి కొడవపడి ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పైల్వాని పైకి పైకి ఇసిరినోడు లాలా లాలా అంటూ మన ముందుకు వచ్చారు అరుణ్ కౌండినియా గారు మరి ఈ సాంగ్ గురించి అరుణ్ కౌండినియా గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అరుణ్ గారు. హాయ్ విశిని ప్రగారు. వెల్కమ్. బాగున్నారు. మీరల ఉన్నారు. సూపర్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టి కంగ్రాట్యులేషన్స్ మీకు బికాజ్ అంటే ఫస్ట్ ఫస్ట్ లోనే అంత పెద్ద స్టార్ సినిమాలో పాట పాడే అవకాశం మీకు దక్కింది. అండ్ అంటే ఆ అవకాశం వచ్చినప్పుడు మీకు అసలు ఎలా ఫీల్ అనిపించింది మీకు? ఎవర్ సరే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాడాలన్న డిఫినెటిగ్గా ఉంటది. నాకు ఎర్లీగా వచ్చిందని చెప్పాను కానీ టైం పట్టింది మీరు అనుకుంటున్నట్టు ఇది రాగానే వచ్చిన పాట కాదు నాకు ఇది ఇట్స్ బిన్ జర్నీ ఆఫ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము నాకు ఇగ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాడడము తమన్ గారి మ్యూజిక్ ఆడము త్రివిక్రమ్ గారు లిరిక్స్ రాయడము అలాంతా కలిసి వచ్చింది ఫీలింగ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అందరూ అందరి బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఓకే ఓకే అంటే ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే ఆడిషన్స్ జరిగాయా లేకపోతే డైరెక్ట్ కాల్ వచ్చింది మీకు టీం నుంచి టీం నుంచి కదా నేను తమన్ గారితో ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా జర్నీ ఆఫ్ సెవెన్ ఇయర్స్ మేము అన్ని మూవీస్ కి మూవీస్కి కోరస్లో కోరస్లు పాడడం జరిగింది రైట్ ఫ్రమ్ నాయక్ మూవీ నుంచి పాడుతున్నాను నాయక్ బాద్షా గ్రీక్ వీడు బలుపు తడాక రీసెంట్గా వచ్చిన మూవీస్ వరకు కూడా అన్నింటిలో తమన్ గారికి కోరస్ ఫస్ట్ నుంచి పాడుతున్నాము ఓకే సో మాకు ఇంటి మేజీ ఫస్ట్ నుంచే ఉంది కానీ ఈ సాంగ్కి ఆయనకి ఎందుకు అనిపించిందో లేకపోతే శ్రీకృష్ణ గారు కూడా చాలా హెల్ప్ చేశారు అంటే తమన్ గారికి సజెస్ట్ చేయడంలో ఈ పాట అరుణ్ కి బాగుంటుంది సార్ ఒకసారి ట్రై చేయండి అరుణ్ వాయిస్లో ఓకే ఓకే సజెస్ట్ చేయడము తమన్ గారు వెంటనే పిలిపించడము అప్పటికప్పుడు పాడేసం ఇదంతా ఒక స్పాన్ ఆఫ్ త్రీ ఫోర్ అవర్స్ లో అయిపోయింది మొత్తం అంటే త్రివిక్రమ్ గారు లిరిక్స్ రాశారు రాసిన దానికి ట్యూన్ ఎవరితో బాగుంటుందో డిస్కస్ చేయడము వెంటనే పిలిపించిన రాత్రి నైన్ థర్టీ టెన్ కో వెళ్ళినట్టుంది స్టూడియోకి టెన్ కి వెళ్తే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా పాడేయడము టూ డేస్ లో టీజర్ రిలీజ్ అయిపోవడము సో అంతా ఫ్లాష్ లాగ్ అయిపోయింది అనమాట అంటే టీజర్ లో కూడా మీరు పాడిన బ్యాక్గ్రౌండ్ అనమాట వెనకాల నుంచి సాంగ్ సో ఆ టీజర్ ఫస్ట్ చూడగానే మీకు ఏమనిపించింది అసలు ఫస్ట్ నేను పాడింది గిమ్స్ ఒకటేనండి ఇప్పుడు మీరు విన్న పాట నేను ఫస్ట్ పాడింది కాదు అంటే ఆ కాస్తే మీ గిమ్స్ లో ఏదైతే ట్వంటీ సెకండ్స్ బిట్ వచ్చిందో ఆ కాస్తే ఫస్ట్ నేను పాడింది తర్వాత గ్లిమ్స్ అందరికి బాగా రీచ్ అవడము ఆ బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చడము సో దానివల్ల డైరెక్టర్ గారు కనిపించిందేమో శ్రీకరణ గారికి పంపించింది వాళ్ళు అయితే తెలీదు కానీ తమన్ గారు మళ్ళీ పిలిపించి అన్నీ ఫుల్ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాము ఐ టు సింగ్ ద హోల్ సాంగ్ అని చెప్పేసి మళ్ళీ పిలిపించి మళ్ళీ ఫుల్ సాంగ్ పాటించడం దానిలో నన్ను నన్ను క్యాచ్ చేసి వీడియో చేయడము దాట్ దాట్ ఈస్ హైలైట్ అంటే సింగర్ కి అంత ఎలివేషన్ ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి అవసరం లేదు నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో సింగర్కి ఎంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు నిజానికి కానీ ఇచ్చి ఇట్స్ రియలీ బిగ్ బ్లెస్సింగ్ టు మీ నా నా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాడడం అంటే వన్ ఆఫ్ మై డ్రీమ్స్ నాకే కాదండి ఏ సింగర్ కన్నా డ్రీమ్ ఉంటుంది డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి కాదు పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరికి పాడాలన్నా సరే అదొక అంబిషన్ లా ఉంటది నాకు అల్లీగా కలిసి వచ్చింది సింగింగ్ తో పాటు యాక్టింగ్ కూడా వచ్చేసినట్టు అనిపిస్తుంది మీరు సార్ అది లోపల ఉన్న ఫైర్ అండి అంతే పవన్ కళ్యాణ్ గారు పాడుతున్నాను వీడియోలో కూడా బాగా కనిపించాలి అనే ఒక ఫైర్ ఉంటుంది కదా అట్లా బయటకు వచ్చింది ఏమో తెలియదు గానీ మామూలుగా కెమెరా ముందరికి వెళ్తే చేతులు వండుతూ ఉంటాయి ఇప్పుడు చేతులు అందుకే ఓ చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకున్నారు మరి ఆ వీడియో షూటింగ్ అప్పుడు మాలు బాగా ఇబ్బంది పడ్డారండి నన్ను పెట్టుకుని కానీ ఫాస్ట్ వన్ డే లో మొత్తం షూట్ అయిపోయింది సాంగ్ డాన్సెస్ కూడా చాలా బాగా చేశారు కొరియోగ్రఫీ చేసిన ఫాల్గుని గారికి ఆ డైరెక్షన్ టీమ్ కి చాలా బాగా చేశారు డాన్సర్స్ కూడా పాపం పొద్దు నుంచి రాత్రి దాకా కంటిన్యూస్ గా ఎంత ఓపిక తెచ్చుకుని ఓపిక తెచ్చుకుని చేస్తా ఉన్నారు వాళ్ళ ఎలివేషన్ కూడా చాలా బాగుంది లైక్ డిట్ సో మచ్ యా సో తమన్ గారితో ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు ఈ సాంగ్ కి వారితో గా వారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది వెరీ నైస్ అండి ఆయన ఫస్ట్ నుంచే నేను చాలా మందికి చెప్తూ ఉంటాను అందరికి తెలిసిన విషయం యాక్చువల్లీ ఆయన చాలా ఫ్రెండ్లీ ఉంటారు ఏదో ఆయన కంపోజర్ మేము సింగర్ అని చిన్న చూపు ఉండదు అనమాట మూర్లకే బిగ్ బ్రదర్ అంతే అందరు అందరితో అలాగే ఉంటారు నా ఒక్కరితో అని చెప్పట్లేదు మొత్తం ఇండస్ట్రీలో సింగర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళకి బాగా తెలిసింది ఒక బ్రదర్ లాగే ఫీల్ అందరికీ మంచి కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తారు ఫస్ట్ వెళ్ళంగానే సో ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు ఆయన దగ్గర వెళ్ళి పాడుతున్నప్పుడు భయపడుతూ పాడాలి అమ్మో తమన్ గారికి పాడుతున్నారని భయం ఉండదు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తారు వెళ్ళంగానే హాయ్ అరుణ్ వాట్సాప్ వాట్సాప్ ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హవద్ పార్టీస్ గోయింగ్ మామూలుగా చాలా చిల్గా ఒక ఫ్రెండ్ ఎలా మాట్లాడతారు ఒక బ్రదర్ ఎట్లా మాట్లాడతారు అట్లా అట్లా ట్రీట్ చేస్తారు సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఫన్గానే ఉంటుంది ఎప్పుడు ఫన్గానే ఉంటుంది ఈ సాంగ్కి స్పెషల్గా ఏంటంటే ఆయన వచ్చి కూర్చోబెట్టి నాకు చెప్పారు నాకు ఈ టింజ్లో కావాలి వాయిస్ నాకు ఈ ఈ లిరిక్ దగ్గర ఎలివేషన్ కావాలి ఇక్కడ కొంచెం షౌట్ లాగా ఇవ్వు ఇక్కడ కొంచెం లోపల నుంచి ఆ కసి కసి కసిగా పాడు సో ఎక్స్ప్రెషన్స్ చెప్పారు నాకు అది అదే అది పట్టుకోవడానికి టైం పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందేమో ఆ తర్వాత పాడడం ఫాస్ట్గానే అయిపోయిందండి తమన్ గారి దగ్గర కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది యాక్చువల్లీ అండ్ శ్రీకృష్ణ కూడా బాగా హెల్ప్ చేశారు ఆయనే టేక్ తీసుకున్నారు యాక్చువల్లీ శ్రీకృష్ణ గారు సో ఎక్స్పీరియన్స్ అంటే మీ వాయిస్ చాలా స్మూత్ గా ఉంది కానీ ఆ సాంగ్ చూస్తే మాత్రం అంటే ఇప్పుడు సాంగ్ మీ వాయిస్ స్మూత్ గా ఉంది అనమాట కానీ అలాంటి పర్టికులర్ సాంగ్స్ కి ఇలాంటి స్మూత్ వాయిస్ పెట్టడం అనేది కొంచెం ఎక్స్పెరిమెంట్ లాగే అనిపిస్తుంది బట్ అవుట్పుట్ మాత్రం చాలా అద్భుతంగా యా ఏదైనా సాంగ్ పాడాలంటే బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ చాలా అవసరం సో దీనికి మీరు ఎలా ప్రాక్టీస్ చేశారులర్గా ఈ సాంగ్ అని చెప్పారండి కానీ చెప్తున్నాను కదా నా జర్నీ చిన్నది కాదు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను మ్యూజిక్ ఐ మీన్ మా పేరెంట్స్ కూడా దేర్ ఇంటి మ్యూజిక్ మై ఫాదర్ ఇస్ గిటారిస్ట్ అలాగే అమ్మ కూడా కూచిపూడి డాన్సర్ సో ఇంట్లో ఆల్రెడీ మ్యూజిక్ ఉంది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను మధ్యలో బ్రేక్ వచ్చింది నాకు ఆర్ట్ ఫ్యామిలీ సో మధ్యలో బ్రేక్ వచ్చింది సెవెన్ ఇయర్స్ స్టడీస్ వల్ల అమ్మ డెంటిస్ట్ నేను డెంటిస్ట్రీ కంప్లీట్ చేసి వర్క్ ఇన్ క్లినిక్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్లినిక్ లో ఇక్కడే హైదరాబాద్ లో పని పనిచేస్తూ ఇంకా మంచిగా ఇలా ఒప్పుకోలేదు మనకి ఇంట్రెస్ట్ ఇది కాదు మన వేరే ఉంది వేరే ఉంది అని చెప్పేసి పీకి పీకి ఇటు మ్యూజిక్ లో వచ్చేయాలి అన్న అని చెప్పేసి చెప్పిన ఈజీగా అయిపోలేదు ఇది అందరిని అప్రోచ్ అవడం నాకు లక్కీగా ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా మ్యూజిక్ ఫ్యామిలీ మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అందరూ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెలబ్రిటీ సింగర్స్ అందరూ కూడా అప్కమింగ్ సింగర్స్ అందరూ అప్కమింగ్ అనే కదండి ఆల్రెడీ ప్రూఫ్ సింగర్స్ కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పాటలు పాడుతున్న వాళ్ళందరూ కానీ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట వివర్ ఆల్ ఫ్రమ్ సేమ్ మ్యూజిక్ క్లాసెస్ అందరం కలిసి నేర్చుకున్న వాళ్ళమే సో నాకు కొంచెం అప్రోచ్ అవ్వడానికి ఈజీ అవి అయింది అంటే అప్రోచ్ అవడం వరకు ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాని అంతా పాడించాలంటే టైం పడుతుంది డెఫినెట్గా ఎవరికీ అంత ఈజీగా సక్సెస్ అని చెప్పను కానీ దీజిగా బ్రేక్ రాదే ఎవరికి నాకు టైం పట్టింది బట్ హ్యాపీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ ఈ మ్యూజిక్ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు అది చెప్తున్నాను కదండి క్లినిక్ లో పనిచేసినప్పుడు మంచి పీక్తో ఉండేది ఇటు వచ్చేయాలి ఇటు అని చెప్పేసి రిస్క్ తీసుకున్నా అంటే ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా చదువుకుని దేనికి మ్యూజిక్లోకి వెళ్తా అంటున్నావు స్టడీస్ వదిలేసి డాక్టర్ డాక్టర్ అయ్యావు ఇప్పుడు అది వదిలేసి మ్యూజిక్లోకి వస్తే రేపు నీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది ఇది చాలా వచ్చేయలేండి కానీ అన్నీ ఫేస్ చేసి తర్వాత మళ్ళీ మ్యూజిక్లోకి వచ్చిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ క్లినిక్కి వెళ్తాను ఇప్పుడు కూడా చాలా తక్కువ అండి క్లినిక్కి వెళ్ళడం అంటే హార్డ్లీ వన్స్ ఆర్ వైస్ ఏ ఇయర్ అంతే ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే సాంగ్స్ తక్కువే పాడుండొచ్చు కానీ కోరెస్లో చాలా చాలా పాడతామండి తమన్ గారు చెప్తున్నాను కదా నేను చిన్న చిన్న జర్నీ కాదు ప్రతి ఒక్క మూవీలో ఆయనకి సాంగ్స్ కోరస్ కానీ రీ రికార్డింగ్ కోరస్ కానీ అలాగే తమన్ గారే కాదు అందరికి పెద్ద కంపోజర్స్ అందరికీ పాడుతున్నాము సో అలా బిజీ ఉంటున్నాను కొంచెము లక్కీగా దీనివల్ల కొంచెం జనాలు గుర్తుపడుతున్నారు ఇప్పుడు బయట పవన్ సార్ ఎలా ఎలా రియాక్ట్ అయ్యారు ఈ సాంగ్ చూసి అండ్ వీడియో చూసి అది ఇంకా నేను ఆయన ఆయన నుంచి వినలేదండి తమన్ గారు నుంచి విన్నాను తమన్ గారు చెప్పింది ఏంటంటే సో ఎక్సైటెడ్ సో మచ్ చాలా ఎంజాయ్ చేశారు పాటను అని చెప్పేసి తమన్ గారు చెప్పారు నాకు ఇది నేను ఇంకా పవన్ గారిని కదవలేదు యాక్చువల్గా ఈ సాంగ్ పాడిన తర్వాత కదవలేదు ఐ రియలీ విష్ ఐ కెన్ సీ హిమ్ అండ్ ఐ కెన్ మీట్ హిమ్ సమ్ డే ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది అసలు ఆ వీడియో సో మచ్ అండ్ ఇది రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లో వచ్చింది కదా సో అంటే ఇది చూసిన తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు చాలా పెద్ద రెస్పాన్స్ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే నా సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తా అలాంటిది నా సక్ నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఐ ఫీల్ సో హ్యాపీ అంటే ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ వేరే మ్యూజిక్ ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయడము ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ చేయడం ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ మీ అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఐ ఫీల్ సో గ్లాడ్ ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు ద సపోర్టింగ్ మీ ఫ్యామిలీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళైతే పొంగిపోతున్నారు అబ్బో బాయ్ పాడి మారన్పాడు సో రియలీ రియలీ హ్యాపీ ఓకే ఓకే అండ్ మీరు వాయిస్ ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా చాలా హెల్ప్ అయిందండి నాకు అది నేను ఇప్పుడు కాదు టూ థౌజండ్ థర్టీన్ లో నేను ఫస్ట్ టైం రిస్కి బయటకు వచ్చాక క్లినిక్ నుంచి ఫస్ట్ కోటి గారు కోటి గారికి కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను అంటే నా డెమోస్ పంపించడము అవన్నీ చేశాను కోటి గారు పిలిపించారు ఒక షో చేస్తున్నాము ఇలా జమ్ టీవీలో యూ హావ్ టు వర్క్ ఫర్ ఇట్ అన్నట్టు అది చెప్పారనమాట అమ్మ నా కోటి గారు పిలిచారంటే పెద్ద విషయం కదండి ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి అని చెప్పారు అప్పుడు బోల్వే బోల్ అని చెప్పేసి జమ్మీ టీవీలో షో స్టార్ట్ అయ్యింది ఇది రీసెంట్ రీసెంట్గా స్టార్ట్ అయింది సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీజన్ టు థర్టీన్త్ సీజన్ మొత్తం థర్టీన్ సీజన్ చేసే టూ థౌసండ్ నైన్టీన్ లో లాస్ట్ సీజన్ చేసాము థర్టీన్ సీజన్ దాని వరకు కూడా మా వాయిస్టేంజ్ గా పనిచేశా ఆల్మోస్ట్ ఎంత ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కంటెస్టెంట్స్ ని ఐ కుడ్ ట్రైన్ ఐ మీన్ ట్రైన్ అంటే ట్రైన్ అని చెప్పనులేండి కానీ ఐ కుడ్ గైడ్ దిటిల్ బిట్ నాకు తెలిసినంతలో నేను వాళ్ళు గైడ్ చేశాను వెనక నుండి నడిపిస్తా గురువు గురువు అని లేండి అమ్మ పెద్ద మాట వద్దు కానీ నాకు తెలిసినంతలో నేను నేనేదో హెల్ప్ చేశాను వాళ్ళ నుంచి నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి మేము ఏదో వాళ్ళు తక్కువ నేను ఎక్కువ అస్సలు లేదు ప్రతి ఒక్కరిలో నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది నేను వాళ్ళ నుంచి నేర్చుకున్న కూడా చాలా ఉన్నాయి దాట్ హెల్ప్ మీ అలాట్ చాలా నేర్చుకున్నాను ఇండస్ట్రీలో ఎట్లా ఉండాలి ఎలా ఎలా బిహేవ్ చేయాలి అన్నీ కూడా నేర్చుకుంటూ వస్తున్నాను తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ నుంచి బీన్ వర్కింగ్ ఫర్ జీ ఛానల్ సరిగ్ బాకి కూడా వాయిస్ ఛానల్గా చేశాను సో ఆ సీజన్ కూడా బాగా హిట్ అవ్వడము దానిలో కూడా

టూ ఇంకా ఏం కాల్ రాలేదండి వన్లో అయితే ఆల్ ద తెలుగు వర్షన్ సాంగ్స్ అంటే త్రీ సాంగ్స్ పాడాం యాక్చువల్గా నేను ఒక్కడనే పాడలేదు మాతో పాటు నలుగురు కలిసి పాడాము యాక్చువల్గా నేను శ్రీకృష్ణ గారు హైమత్ అండ్ ఆదిత్య అని చెప్పేసి సలాం రాఖీ బాయ్ ధీరా ధీరా అండ్ ఎవరికెవడు బానిసా ఈ త్రీ సాంగ్స్ కూడా వి వెంటూ బ్యాంగ్లూర్ బెంగళూరు నుంచి కాల్ వచ్చింది సో అందరం బ్యాంగ్లూర్కి వెళ్ళి త్రీ సాంగ్స్ పాడి తర్వాత రెస్పాన్స్ మామూలుగా లేదు ఆ సాంగ్స్ మీకు తెలిసింది కేజీఎఫ్ సాంగ్స్ అంటే అందరికీ ఒక హైప్ ఇచ్చేస్తూ ఉంటుంది సో దట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరితో షేర్ చేసుకున్న పాట ఇస్ రియలీ హ్యాపీ అందరు ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా మెచ్చుకున్నారు ఒకసారి మాతో కూడా షేర్ చేసుకుంటారు తప్పకుండా జాను బొంబై కజాను బొంబై కజాను బొంబై కజాను రే వీడి అడుగుల్లో పిడుగు దాగుంది అడుగులేస్తుంటే భాగ రే ఆగు తుఫాను జబ్బి మిల్తా హె ఐస బారుద్దు పైద హోతా హె ఐ ఖుదా జరదేఖో जग मेलु तुन सुल्तान बीड़ जग डी को सैतान बीड़ खुदा जरा रोको गन्नंचुल्लो धमकी करुणे लेनी कलकी बंबई के गलियां भी घबरा के यू बोलेंगे साला सलाम रॉकी भाई सलाम रॉकी भाई

రోల్ మోడల్ సింగర్ కంటే రోల్ మోడల్ గురువులు అండి నాకు అందరూ మా ఫస్ట్ గురువు గారు శ్రీమతి లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారు ఆవిడ్ నుంచే నేను స్టార్ట్ చేశాను మ్యూజిక్ కెరియర్ కెరియర్ అని చెప్పాను కానీ నేను నేర్చుకోవడం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాను తర్వాత మా రామాచారి సార్ తర్వాత వైజర్ సుబ్బాల్ సుబ్రహ్మణ్యం గారు చంద్రరావు గారు వివన్ ఈస్ బిన్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ అంటే ఎవరికైనా గారు ఇన్స్పిరేషన్ ఉంటారు సింగర్గా పర్టికులర్గా అయితే ఎవరన్నా చెప్పేది ఒకటే పేరండి బాలుగారు డౌట్ లేదు అందులో బాలుగారు లాగా పాడగలిగే వాళ్ళు మళ్ళీ పుట్టరు పుట్టబోరు వెరీ సాడ్ అసలు అంటే ఎలాంటి వర్షన్ ఆఫ్ సాంగ్స్ అన్నా వీ కెన్ ఈజీలీ అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట యా అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ గారు కాకుండా ఎవరు మీకు ఇష్టం అందరు ఇష్టం అండి మీరు 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 ఎంత అడిగినా కూడా నేను ఇదే ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే ఒక కంపోజర్ తక్కువ కాదు ఒక కంపోజర్ ఎక్కువ కాదండి అందరికీ అంటే ఒక చిన్న లైకింగ్ అంటూ ఉంటుంది కదా లైకింగ్ అంటే ఒక్కొక్కరు ఒకటి చాలా ఇష్టం అండి నాకు ఇప్పుడు తమన్ గారులో ప్రోగ్రామింగ్ మాహుల్గా ఉండదు అండి సౌండింగ్ బలే ఉంటుంది సాంగ్స్ చాలా అద్భుతంగా ఇస్తారు అండి మెలడీస్ కూడా చాలా బాగుంటాయి ఫాస్ట్ బీట్స్ ఒకటే కదా మెలడీస్ కూడా నాకు బాగా ఇష్టం తమన్ గారి ప్రోగ్రామింగ్ చాలా బాగుంటుంది ఆ సౌండింగ్ భలే ఉంటుంది ఆయన చాయిస్ ఆఫ్ సింగర్స్ చాలా బాగుంటుంది దేవిశ్రీ గారు ట్యూన్స్ బాగుంటాయి అయితే దేవిశ్రీ గారి ఐఆర్ రెహమాన్ గారు ట్రెండింగ్ ఉంటే చాలా బాగుంటాయి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చాలా బాగుంటాయి అండి అందరి అందరికీ అందరిని ఫేవరెట్ అందరిలో ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ ఉంటాము సో ఒక్క ఒక్కళ్ళుంటూ పర్టిక్యులర్ లేదు అంద ఇష్టమే నాకు ఐ థింక్ తమన్ గారు కొత్త కొత్త సింగర్స్ ని బయటికి తీసుకొస్తుంటారు కదా అందరు తీసుకొస్తున్నారు తమన్ గారు ఇప్పుడు చాలా మంది మన వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు పాడిస్తున్నారు వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ కమింగ్ టు బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ లో మీ సింగర్ శ్రీరామచంద్ర ఉన్నారు అంటే కాంటాక్ట్ లో ఉన్నారా మీకు ముందు తెలుసా ఎలా పరిచయం అండి శ్రీరామచంద్ర కూడా ముందు నుంచి పరిచయము గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ మా మా అందరి సర్కిల్లో రెగ్యులర్ కలుస్తూ ఉంటాము చిన్న చిన్న గెట్ టుగెదర్స్ అవ్వడము అందరం లంచ్ కి డిన్నర్ కి ఓకే చూస్తున్నారా బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నానండి ఏం చెప్తారు శ్రీరామ్ గురించి ఆయన గేమ్ ప్లే ఎలా ఉంది చాలా బాగుంది యాక్చువల్గా ఈజ్ బిన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇప్పుడే కానీ సింగర్స్ ఎప్పుడు వెళ్ళినా కూడా దిల్ బి డెఫినెట్లీ మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఎందుకంటే మా సర్కిల్ కాబట్టి ఐ ల్యావ్ టు ఐ ల్యావ్ టు ప్రమోట్ దెమ్ ఐ మీన్ నాకు నాకు తెలిసిన వాళ్ళకి ఇక చూడంటారా మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని మేము గొప్పగా చెప్పుకోవడం సో శ్రీరామ్ ఈస్ డ్యూయింగ్ అ గుడ్ జాబ్ ఐ విష్ విన్స్ ద టైటిల్ అగైన్ అగేన్ సింగర్ కి రావాలి రాష్ట్రం రాహుల్కి వచ్చింది కదా సో అట్లాగే మా సింగర్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోర్స్ ఆ బ్రేక్ రావడం కూడా ఇండస్ట్రీ త్రూ త్రూనే వస్తుంది యా సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పాడానండి ఒక టూ త్రీ సాంగ్స్ పాడాను ఎటు రిలీజ్ అంటే మీకు తెలిసింది తెలిసిందే కదా వచ్చేదాకా మన పేరు ఉంటుందో లేదు తెలియదు మన వాయిస్ ఉంటుందో లేదు తెలియదు సో వస్తున్నాయి ప్రాజెక్ట్ సార్ అన్ వే ఆ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి నాకు చాలా చాలా కాల్స్ వచ్చాయి చాలా పాటలు పాడడం జరిగింది అందులో ఎన్ని ఫైనల్ అవుతాయి ఎన్ని మంది పేరు ఉంటాయి ఎంత మందికి అందరికీ నచ్చాలని లేదు ఇప్పుడు నేను ఏదో పవన్ కళ్యాణ్ గారికి పాడేశాను కాబట్టి నా వాయిస్ అందరికి సెట్ అయిపోతుందని లేదు అన్ని పాటలకి సెట్ అవ్వాలని కూడా లేదు సో పాఠడం అయితే జరిగింది కానీ అందులో ఎన్ని బయటకు వస్తాయి అనేది వచ్చాక డెఫినెట్ గా అప్డేట్ ఉన్నాయి సోషల్ అండ్ గా ಲಾಲಾ ಭೀಮ್ಲಾ ಅಳವಿ ಪುಲಿ ಗೊಡಲ ಪಡಿ ಒಡಿಸಿ ಪಟ್ಟು ದಂಚಿಕೊಟ್ಟು ಕತ್ತಿ ಪಟ್ಟು ಅದರ ಕೊಟ್ಟು ಗಡಗಡ ಗಡ ಗುಂಡೆನದರ ದಡದಡ ಮಣಿ ದೊನ್ನ ಬೆದಿರೆ ಗಲಗಲ ಗಲಗಲಾಲ ಗಲಗಲ ಗಲ ಗಲ ಗಲಗಲ ಭೀಮ್ಲಾ ಗಲಗಲ ಗಲ ಗಲ ಗಲಗಲ ಲಾಲ ಗಲಗಲ ಗಲ ಗಲ ಗಲಗಲ ಭೀಮ್ಲಾ పది పడగల పావుపైన పాదమెట్టిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు లాల్లా భీమ్లా ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది చంపినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు లాల్లా భీమ్లా అడవి పులి కొడవబడి ఒడిసిపట్టు దంచి కొట్టు గల 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 లాల్లా గల 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 భీమ్లా గల 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 లాలా గల 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 భీమ్లా అడవి పులి కొడవపడి పడి ఒడిసి దంచి కొట్టు ఒరిజినల్ గా విన్నట్టే ఉంది అఫ్ కోర్స్ ఒరిజినల్ మీరే వాడారు కాకపోతే లైవ్ లో వింటే ఆ ఫీల్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అండ్ ఈ సక్సెస్ ని మీ ఫ్యామిలీతో ఎలా ఎలా షేర్ చేసుకుంటున్నారు చాలా బాగుందండి కజిన్స్ పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేయడము విష్ చేయడము

స్టోరీ నేను చూడలేదండి నేను యాక్చువల్గా అయ్యప్ప కోసం చూద్దాం అనుకున్నా కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని తెలిసిందో లేదు అస్ట్ చూడాలి ఇది చూసిన తర్వాత అది చూద్దాం అని చెప్పేసి చూడలేదు సో మామూలుగా ఉండదు అని చెప్పేసి స్టాక్ మామూలుగా ఉండదు కూడా పవన్ కళ్యాణ్ గారు రాణా గారు త్రివిక్రమ్ గారు డైలాగ్స్ సాగర్ గారు డైరెక్షన్ తమన్ గారు మ్యూజిక్ మామూలుగా ఉండదు హడావిడి మీ సింగింగ్ నా నా పక్కన పెట్టండి చిత్రమ్మ గారు పాడారు ఇందులో ఆవిడ గారితో ఒక ఆవిడతో ఒక ఆల్బమ్ లో నా పేరు చూసుకోవడమే నిజంగా హ్యాపీ ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఇట్లా కుదుర్తుందని కూడా కల్లో కూడా ఊహించలేదు వీలీ గ్లాడ్ టూ బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ రైట్ థ్యాంక్ సో మచ్ అరుణ్ గారు థ్యాంక్ యూ మీరు ఇలాగే ఇంకా 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 మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ సో థ్యాంక్ యూ సో మచ్ విషయ్ గారు థ్యాంక్ యూ సో మో డీ ఫ్రీ ఇన్మెటింగ్ హియర్